అధికారుల నిర్లక్ష్యంతో తమ తాండాకు గత 6 నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తాండాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో జగ్యా తాండాలో ఉప సర్పంచ్ పూలియా నాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేశారు. మెదక్ జిల్లా శివంపేట బోజియా తాండా పంచాయతీ పరిధిలోని జగ్యా తాండాలో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయి 6 నెలలు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో ట్యాంకుకు పైపు కలెక్షన్ ఏర్పాటు చేయకపోవడంతో నీటి సమస్య నెలకొందని గిరిజన మహిళలు వాపోయారు. త్రాగునీటి కోసం 2 కిలోమీటర్ల మేర పంట పొలాలకు వెళ్లి తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఉప సర్పంచ్ పూలియా నాయక్ తాండా మహిళలు మాట్లాడుతూ పండగలప్పుడు ఒక వాటర్ ట్యాంకు 1500 రూపాయలు వెచ్చించి నీళ్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. నీటి సమస్యను అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం గ్రామ పంచాయతీ తరపున బోరు కూడా వేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీల కోసం మాకు చాలా ప్రాబ్లం ఉంది. పేరు ఉప సర్పంచ్ జగ్యతండ. మా వాటర్ ట్యాంకి కట్టి ఒక 6 నెలలు అవుతుంది. ఇక్కడ వాటర్ మొత్తం రావటం లేదు. అంతకు మొదలు కూడా మాకు ట్యాంకీ లేదు. మళ్ళా ఉల్లేకెళ్ళి వచ్చిన ట్యాంకీని ఉల్లేకెళ్ళి వచ్చే లైన్ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో కొత్త పైపు ఇవ్వడం జరిగింది. జరిగినా కానీ నీళ్ళు రావటం లేదు. కలెక్షన్ ఇచ్చిరా? మళ్ళీ ఇప్పుడు కలెక్షన్ ఇప్పుడు కట్టిరు, ఆల్రెడీ కట్టిరు. ఏం కట్టిరు? అది ట్యాంకీ కట్టిరు, కొత్తది. కొత్త ట్యాంకీ కట్టిరు. కట్టి ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది. మళ్ళీ దానికి కలెక్షన్ ఇవ్వడం లేదు. మా తండ జగ్య తండలో మొత్తంలా నీళ్ళతో పెద్ద ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్ళ కోసం మాకు ఉల్లేకపోయే పరిస్థితి అవుతుంది. మాకు నీళ్లు పరిష్కారం చేసి ఈ ట్యాంకీ నీళ్లు ఎక్కగలరని చెప్పి సారు, నీళ్ళతో ఇబ్బంది అవుతుంది. తాగదామంటే నీళ్ళు దొరకలేదు, పోదామంటే 2-3 కిలోలు దూరం పోయి నీళ్ళు ఎత్తుకొని రావాలి. బిందెలు నడుస్తాయేమో, మొక్కలు నడవనీసలేవు. ఎట్లా చేయాలి మేము సార్? మేము ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తాం? ఎన్ని రోజుల నుంచి వస్తలేవు? మాకు నీళ్ళే లేదు సార్, మాకు దూరం పోవాలి నీళ్ళకు.